లాభం లేదు మేడం, వాడు పారిపోయాడు. కానీ ఇది మాత్రం దొరికింది. ఇది ఎవరిదై ఉంటుంది? గిరి, ఈ లైట్ ఒక సిగరెట్ వెలిగించడానికి పనికొస్తుంది. అవసరం అయితే ఓ మనిషిని సజీవంగా దహనం చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఇక్కడ పారేసుకున్న మనిషి కూడా అంతే మేడం. ఒకప్పుడు పాదసేవ చేసిన నమ్మిన బంటు, ఇప్పుడు పడగ విప్పిన నాగు పాము. రాడు, నాకేదో భయంగా ఉంది. మీరేం భయపడకండి మేడం. నాగు పాములతో ఆడుకోవడం, వాటి కూరలు తీయడం నాకలవాటే. ఈ డేంజర్ రాముడి ఇక్కడున్నంత కాలం ఆ నమ్మక ద్రోహులే కాదు, సాక్షాత్ యమధర్మరాజు వచ్చినా మీ ప్రాణాలకేం భయం లేదు. కానీ ఈ రోజు నుంచి మీరు మీ మనుషుల్నే కాదు, మీ నీడను కూడా నమ్మకండి. అదే నేను కోరుకునేది. మీరు పడుకోండి మేడం, దయచేసి పడుకోండి మేడం. నేను వరండాలో పడుకుంటాను. పడుకోండి. నువ్వా? ఇక్కడికి వచ్చావు, గెట్ అవుట్. మర్యాద, మర్యాద. ఇప్పుడు ఈ ఆఫీస్కి నేనే జనరల్ మేనేజర్ని. అమర్యాదగా మాట్లాడితే అడ్డంగా విరిచేస్తాను. ఓహో, అంతవరకు వచ్చావా? ఎవరు పంపించారు నన్ను ఇక్కడికి? ఇంతకాలం నిన్నెవరైతే ఉంచుకున్నారో వాళ్లే నన్ను ఇక్కడికి పంపించారు. అంటే నాకిక్కడ ఉద్యోగం లేదా? ఎందుకు లేదు? మన ఆఫీస్ ప్యూన్ సెలవు పెట్టాడు. వాడు వచ్చే వరకు నిన్న ఉద్యోగంలో ఉండనివ్వమని మేడంకి నేను రికమెండ్ చేస్తాను. ఉంటావా? సందేహం లేకుండా నువ్వు మా మేడంకి ఏ మందు నాకు తినిపించుంటావు. మర్యాద తప్పి మాట్లాడితే సందేహం లేకుండా నీ మూతిపళ్ళు రాలిపోతాయి. తాళాలు ఇచ్చి ప్యూన్ పంచే, లేదా గెట్ అవుట్. సరే, చూస్తాను. ఎవరా నువ్వు? మా ఇంట్లో ఎందుకు వచ్చావు? పోరా కుయ్యావు. నా పేరు విడికెలా తెలిసింది అబ్బా. నీకోసం నేను ఇక్కడికి వస్తే వీడు చెడుగుడా వేస్తానావా? వీడు మీకు ముందే తెలుసా డేంజర్ రావుడి గారు? వీడు మా శిష్యుడు గంగవరం గామా రౌడీ గురించి విన్నావా? ఆ మధ్య ఎప్పుడో పేపర్లో చదివినట్టు గుర్తు. వాడే వీడు. జైలు నుంచి ఎప్పుడు వచ్చావు గామా? ఇప్పుడే వచ్చాను మామా. వచ్చేటప్పుడు దారిలో మద్దం నేను చేయలేదు కదా? లేదు మామా, సంవత్సరం ఆరకంటే ఎక్కువ తెచ్చుకోలేదు. ఎంత చిన్న కుర్రాడు, మటన్లు చేస్తాడా? మటన్లు చేయడానికి ఏమన్నా మహమ్మదీ కావాలా? చిన్న బ్లేడ్ మొక్కలు చూడు, నేనే చూపిస్తాను. కంగారు పడకు, కోపం వస్తే తప్ప ఎవరిని మద్దన్లు చేయడు. మరో సంగతి, వీడికి అందుబాటులో బ్లేడ్లు అవి ఉంచద్దు, ఎందుకంటే అవి బాగా తెగుతున్నాయో లేదో చూడడానికి నీ పీక మీదే ప్రయోగం చేయొచ్చు. వీడెవరో డేంజరస్ పిల్లలు అవునాడు. ముందు వాడిని ఇక్కడికి పంపించేయి, పంపించేయి. నన్ను వెతుక్కుని నా కోసం వచ్చిన వాణ్ణి బయటికి పంపించమంటావా? వాడు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. కోపగించ గురు, వాణ్ణి కూడా ఇక్కడే ఉండని. కానీ వాడి వల్ల మనకేం ప్రమాదం ఉండదు కదా? వాడి కంటికి బ్లేడ్లు కనిపించినంత వరకు నీకేం ప్రమాదం లేదు. అవును, జైలు నుంచి విడుదలైన ఖైదీలందరూ డైరెక్ట్ గా ఈ ఇంటికి వచ్చేస్తారు. ఏమిటబ్బా, అసలు ముందు బ్లేడ్లు ఎక్కడ ఉన్నాయి వెతకాలి? నాకు ఆకలిగా లేదు మామా. ఎలా ఉంటుంది? కడుపులో బిడ్డ పోయి, కన్న తండ్రి పోయి, కట్టుకున్న భర్త జైలు పోలైతే ఏ ఆడదానికి మాత్రం తింటే నీళ్లు సహిస్తాయి. కనీసం ఆయన ఎక్కడున్నారో తెలిస్తే. అమ్మా, అమ్మా తెలిసిందమ్మా, మన వాడు ఎక్కడున్నాడో తెలుసుకున్నాను. తెలిసిందా?
అసలే మనవాడి కోసం పోలీసులు దేశం అంతా గాలిస్తారు. ఆయన ఎక్కడున్నారు బాబు సార్? ఆయన క్షేమంగా ఉన్నారా? వాడు డేంజర్ రావుడి వేషంలో మీ ఇంట్లోనే చేరాడమ్మా. పైగా మన సీనుగాడిని కూడా అక్కడికే రప్పించుకున్నాడు. మీ నాన్నగారిని హత్య చేసింది మీ పిన్ని ఆ గిరిగాడేనని తెలిసిన తగిన ఆధారాలు దొరక్కపోతే వీడు నిర్దోషం రుజువు కాదు. అందుకని వాళ్ళ గుట్టుమట్లోనే తెలుసుకోవడానికి అక్కడే చేస్తే. ఓ విజయదేవ్ గారా, ఏ ఇలా దిగబడ్డావు? నీ మొగుడు మీ నాన్న చంపేసి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నువ్వు నన్ను చంపిన ఆశ్రగా చేయాలని వచ్చావా? నన్ను క్షమించి పిన్ని, నువ్వు నాన్న ఎంత చెప్పినా వినకుండా ప్రేమ ప్రేమ అంటూ అతడి కట్టుకున్నందుకు అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించాను. కష్టాలతో విసిగిపోయి ఇప్పుడు నా ఆశను అనుభవించాలని వచ్చావా? వీలేదు, ముందు బయటకు వెళ్ళు. అంత మాట నాకు పిన్ని, పేదరికం అంటే ఏమిటో తెలియకుండా మీరంతా నన్ను పెంచారు, ఎంతో అభిమానించారు. అయినా మిమ్మల్ని అందరినీ కాలదనుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాను. కానీ నా భర్త ఒక హంతకుడని, ఆస్తి కోసం మా నాన్ననే చంపిన కర్కోటకుడని తెలిసిన తర్వాత ఆయన నాకు భర్త కాదు, ఆ ఇంటితో నాకు సంబంధం లేదని వచ్చేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే నేనేనుయ్యో గుయ్యో చూసుకోవాలి తప్ప వేరే కష్టంతో లేదు పిండి. ఊళ్ళో చాలా గోతులు నూతులు ఉండగా ఇక్కడ ఎందుకు రావాలి? దరిద్ర పూట మావా. మేడం, ఆ శ్యామగారి పెళ్ళం ఇదేగా? నా ఆశలన్నీ మంట కలిపింది కూడా ఇదే. ఇది ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను. మేడం ఒకసారి ఇలా రండి. మేడం, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడమే చాలా మంచిది. ఏమిటా మంచి? ఆవిడ మొగుడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు, పైగా నీ అంతం చూస్తానని బెదిరించి వెళ్ళాడు. అంటే ఏదో ఒక రోజు వాడి ఇక్కడికి వస్తాడు. అలా వచ్చినప్పుడు మనం ఆ అమ్మాయిని అడ్డం పెట్టి వాడి తోలు ఒలిచి తోటలో ఆరబెట్టేయచ్చు. దట్స్ నెంబర్ వన్. కరెక్టే. నెంబర్ టూ, మీ ఆస్తిలో వాటాడిగే హక్కు ఆవిడికేగా ఉంది. అవును. మరి ఆ అమ్మాయిని ఎక్కడికి పోకుండా మీ దగ్గరే ఉంచుకున్నారనుకోండి, ఆవిడ ఆస్తి అడిగే ప్రశ్న రాదు కదా. కరెక్టే. అందుకే ఆవిడ్ని ఇక్కడే ఉండమనండి. చూడు, నువ్వు గతంలో ఎంత పెడసరంగా ప్రవర్తించినా నా కాళ్ళ మీద పడుతున్నా కాబట్టి క్షమించి ఉండనిస్తున్నాను. అలాగే పిన్ని, చాలా సంతోషం. హలో జయ, ఎంతకాలానికి వచ్చావు? ఇంతకాలం నువ్వు లేకుండా నేను ఎంత బాధపడ్డాను తెలుసా? అవును, ఎందుకు వచ్చావు? ఏమిటి అతనా? అతను మా బాడీ గార్డ్లే, డేంజర్ రావుడని దిట్టంగా జీతం ఇస్తున్నాగా. మనం ఏం మాట్లాడుకున్నా అతనేం అనుకోడు. నీకేం భయం లేదు చెప్పు, ఎందుకు వచ్చావు? నా కోసమా? ఏమీ నా అదృష్టము. కొంచెం నవ్వచ్చుగా. అబ్బు తొందరపడకు, ముందు అమ్మాయిని సెటిల్ కానివ్వు, తర్వాత నీ ప్రేమ సంగతి మేం చూస్తాంగా. ఆ సంగతి ఏదో కొద్ది రోజుల్లో నేనే చూస్తాను. నాగుపాముల మధ్యకి నువ్వెందుకు వచ్చావు విజయ? రాకుండా ఉండలేకపోయానండి. కన్న తండ్రి, కడుపులోని బిడ్డ ఒకేసారి నా కాకుండా పోయారు. మీరు చేయని హత్య నేరం మీ మీద పడింది. అందుకే విజయ, మన మీద కక్షతో ఇన్ని దారుణాలు తలపెట్టిన వాళ్ళకి సరైన శిక్ష విధించాలని నేను ఈ మారువేషంలో ఇక్కడికి వచ్చాను. నా ప్రయత్నంలోనే తప్పకుండా విజయం సాధిస్తాను. నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు. దయచేసి అంత